నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై జూలై నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి హరి ఓ కిందటి నెలలో అంటే జూన్ నెలలో మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఇరవై తొమ్మిది జూన్ అంటే జూన్ నెలాఖరికి కాబట్టి గురువుగారు మకర రాశి నుంచి వెనక్కి వచ్చి మన ధనుర్ రాశిలో స్వక్షేత్రంలో ప్రవేశించినప్పుడు కొన్ని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాల యొక్క ఆయన సంచారం యొక్క ఫలితాలు ఏ రాశి మీద ఎలా ఉంటాయో అనేది జూలై నెలలో మనం తప్పకుండా చెప్పుకుందాం ఆసక్తి ఆసక్తిదాయకంగా ఉంటాయి అని చెప్పుకోవడం జరిగింది ఆ ప్రకారమే ఇప్పుడు మనం గురువుగారి యొక్క సంచార ఫలితాన్ని వృషభ రాశి మీద ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం తెలుసుకుందాం గురుడు ధనుర్ రాశిలో అంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉండటం మంచిది ఎందుకంటే ఆయనకి అది స్వక్షేత్రం కాబట్టి అంటే ఏం చెప్పాలి అష్టమం అంటే ఏంటండి ఆరోగ్య స్థానం కాబట్టి ఆరోగ్యాధిపతి ఆరోగ్య స్థానంలోనే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఎలా చెప్తాం మనం ఆయన అన్ని శుభాన్ని ఇస్తాడని అర్థం అంటే ముఖ్యంగా ఆరోగ్య సుఖాన్ని ఇస్తాడని చెప్పినాం ఎందుకంటే అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు ఆరోగ్య స్థానాధిపతి ఆరోగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు ఆరోగ్యం ఏం చేస్తాడు వెరీ సింపుల్ థీరీ దీనికి పెద్ద శాస్త్రాలు నేను మీరు ఏం చదువుకోక అష్టమాధిపతి అష్టమంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే వాడింట్లో వాడి స్థానంలో వాడున్నాడు పైగా అది వాడికి స్వక్షేత్రం అయింది అది గొప్ప విషయం కాబట్టి వృషభ రాశి వారికి చక్కగా అన్ని రకాలుగాను బాగా ఉంటుంది ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ఇంకా ఎలా సంచరిస్తూ ఉన్నాడు ఈ గురువు గారు ఈ వృషభ రాశి వారికి అంటే వృషభరాశి వారికి సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అంటే ఇంకా మనం చెప్పక్కల అన్నీ అన్నీ బాగానే ఉంటాయి వాడికి ఎందుకంటే మన ఛానల్లో మొట్టమొదటి మనం చెప్పుకుంటూనే ఉంటాక ఎప్పుడు కూడా మూర్తివంతం మీద మనం ఎక్కువగా చెప్తాం దాన్ని ఆధారం చేసి చెప్తాం కాబట్టి ఈ గురువుగారు సువర్ణమూర్తిగా ధనుర్ రాశిలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి వృషభరాశి వారికి ఆరోగ్య భాగ్యం బాగుంటుంది అత్యంత శుభప్రదంగా ఉంటుంది యోగదాయకమైనటువంటి యొక్క కాలం శుభదాయకమైనటువంటి యొక్క కాలం ఈయన ఎవరయ్యా గురువుగారంటే ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు గృహకారకుడు వాహన కారకుడు అన్ని వాడే కాబట్టి గురువుగారి యొక్క అందులో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు ఈ పై చెప్పినటువంటి లిస్ట్ అని ఇస్తాడు వృషభ రాశి వాళ్ళకి అది గొప్ప విశేషం సార్ సంపూర్ణమైనటువంటి యొక్క లాభదాయకం యోగదాయకంగా ఉంది గురువుగారు ఇరవై తొమ్మిది జూన్ నుంచి ఈ ధనుర్ రాశిలో ప్రవేశించిన సంచారం వృషభ రాశి వారికి అన్ని విధాలా బాగుంది శని సంచారం ఎలా ఉంది శని సంచారం మకర రాశిలో భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు మకర రాశిలో అంటే వృషభ వారికి శని భాగ్య భాగ్యాధిపతి భాగ్యాధిపతి భాగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు యోగదాయకంగా ఉండదండి భాగ్యాధిపతి భాగ్యంలో ఉంటే యోగదాయకమేగా వాడింటో వాడున్నాడు అది వాడికి స్వక్షేత్రం కాబట్టి భాగ్యం భాగ్యంగా ఉంటుంది అంటే యోగదాయకం శుభప్రదంగా ఉంటుంది అత్యంత శుభప్రదంగా ఉంటుంది యోగదాయకము తర్వాత భాగ్యరాజ్యాధిపతి కూడా వాడే భాగ్యరాజ్యాధిపతి వృషభ రాశికి కనుక అనుకున్నటువంటి మా మార్కెట్లో కూడా వాళ్ళకి మంచి విలువ ఉంటుంది వాళ్ళ మాటకి విలువ ఉంటుంది మంచి గౌరవాన్ని పొందుతారు అది శని సంచారం మూలంగా వృషభ రాశి వారికి జరిగేది గురు సంచారం చాలా బాగా ఉంది మరి శని ఇంకా ఏమిటంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఆ మకర రాశిలో అది గొప్ప విషయం కదండి కాబట్టి ఆయనేమో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు గురువు ఇక శని ఏమో రజితమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి ఇద్దరి యొక్క సంచారం అద్భుతంగా ఉంది వృషభరాశి వారికి తర్వాత రాహు ఎక్కడున్నాడు రాహు ఇప్పుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశి వృషభ వృషభరాశికి ఏమవుతుందండి రెండవ స్థానం ఉంటుంది ద్వితీయ స్థానం ద్వితీయ స్థానం అంటే ఏమిటి వాక్కు స్థానం వాక్కు స్థానం ఉంటుంది ధనస్థానం ఉంటుంది ఇవన్నీ రెండవ స్థానానికి రిప్రజెంటేషన్ అనమాట అవి అయితే అక్కడ ఎవరు ఉన్నారు రాహు ఉన్నాడు అంటే రాహు రెండింటి ఉన్నాడు అంటే మా వాక్కు స్థానం ధనస్థానం వీటిల్లో ఉన్నాడు దాన్ని బట్టి మనం ఏ విధమైనటువంటి అర్థం చెప్పుకోవాలి దీనికి మనం ఏదైనా మంచి మాట్లాడినప్పటికీ కూడా అది చెడుగా అవతల వాళ్ళు భావన చేస్తారు ఈ ప్రస్తుతం ఈ వృషభ వారికి జూలై నెలలో కనుక మీరు చాలా తక్కువ మాట్లాడటం మంచిది అని నా భావన తర్వాత అవతల వాళ్ళు ఏం మాట్లాడినప్పటికీ కూడా కొంచెం కాస్త మనం సమాయించుకుని సంయమనం పాటిస్తే మనకే మంచిది దానివల్ల మనకి వేరే బీపీలు ఇవన్నీ కూడా పెరగవు షుగర్లు బీపీలు పెరగవు కాబట్టి అవతల వాళ్ళు ఏం మాట్లాడితే దాన్ని జోవియల్గా తీసుకుని మనం ఎక్కువగా దాని గురించి ఆలోచన చేసుకోకుండా ఉంటే వృషభ రాశి వారికి చాలా మంచిది రాహు యొక్క సంచారం మూలంగా ద్వితీయ స్థానంలో రాహు సంచారం మూలంగా ఇంకా కేతు ఏ విధంగా సంచరిస్తున్నాడు కేతు ఎనిమిదింట అంట సంచరిస్తున్నాడు ఎనిమిదింట ఎంట అంటే అష్టమంలో అంటే ధనుస్సులో సంచరిస్తున్నాడు అయితే అక్కడే ఎవరున్నారు అక్కడే ఇరవై తొమ్మిది జూన్ నుంచి గురువుగారు వచ్చాడు ఇప్పుడే చెప్పుకున్నాను కాబట్టి గురువుగారితో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కేతువు ధను రాశిలో కేతు అంటే ఏమిటి కేతువు ఛాయాగ్రహం అంటే వాళ్ళకి ఒరిజినాలిటీస్ ఉండవు ఏ వాళ్ళ ఏ రాశికి ఆధిపత్యం ఉండదు వాళ్ళు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క విశేషాలని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఆ రాశికి చేతనైతే సహాయం చేస్తారు లేకపోతే జడగొడతారు ఎవరు లేకపోతే అతనుంచి ఎవరు లేకపోతే జడగొడుతూ ఉంటారు లేకపోతే మంచి చేస్తూ ఉంటారు అవతల ఆ రాశి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారు ఆ రాశిలో ఎప్పుడు గురువుగారే ఉన్నాడు గురువుగారే రాశికి అధిపతి కాబట్టి కేతుకు అక్కడ ఏం లేదు గురువే ఆ రా వహిస్తాడు కనుక గురువు యొక్క ఫలితాలనే కేతు కూడా ఇస్తాడు అని చెప్పిన మనం అనుకోవాలి కాబట్టి కేతువు సంచారం రాలేదు బాగానే ఉంది ఇంకా రవి యొక్క సంచారం రవి సంచారం మిథున కర్కాటక రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు రవి అంటే ఇప్పుడు రవి మిథున మిథునంలో అంటే మిథున అంటే విషభ రాశి వారికి రెండెండు సంచారం చేస్తూ ఉన్నాడు అది మిత్రక్షేత్రం రవికి బుధుడు మిథునానికి అధిపతి బుధుడు కదండి రవి బుధుడు ఇద్దరు కూడా పరమ మిత్రులు కాబట్టి ఆ సంచారం బాగా ఉంది రవి సంచారం బాగుంటుంది తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు కర్కాటక రాశిలో నెక్స్ట్ హాఫ్ అనమాట కర్కాటక రాశిలో సంచారం చేస్తే అది అది కూడా రవిచంద్రుల ఇద్దరు మిత్రులే అట్లాగే అది విక్రమ స్థానం అయిపోయింది విక్రమ స్థానంలో సంపదనిస్తాడు రవి యొక్క సంచారం గోచార రీత్యా మనం చెప్పుకునేటప్పుడు సంపాదనిస్తాడు కాబట్టి ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈ నెల మొత్తం అంతా కూడా రవి సంచారం వృషభ రాశి వాళ్ళకి చాలా బాగా కుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వృషభ రాశి వారికి మీనరాశి లాభం లాభంలో కుజుడు ఉన్నాడు ఎవరైనా కానీ లాభంలో సంచరిస్తూ ఉంటే మంచి లాభం లాభప్రదమైనటువంటి యొక్క వీటినే ఇస్తారు కాబట్టి అదొక మీకు అడ్వాంటేజ్ ఉన్నది కాబట్టి కుజుడు యొక్క సంచారం ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి లాభంలో ఉన్నాడు కాబట్టి లాభంలో ఉన్నాడు కాబట్టి అత్యంత శుభప్రదం యోగదాయకం లాభదాయకము అని చెప్పుకోవాలి కొద్ది సంచారం బాగుంది ఇంకా శుక్ర సంచారం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్రహాలన్నింటిలోకి వృషభ రాశి వారికి ఒక రాహు యొక్క సంచారమే అంత అనుకూలంగా లేదు మిగతా అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం రాహుకి వీళ్ళు ఏం చేసుకోవాలన్నమాట దుర్గా కవచం చదువుకోవాలి అది చెప్పుకుందాం తర్వాత శుక్రుడి యొక్క సంచారం శుక్ర సంచారం ఎక్కడుందో వృషభ రాశిలో ఉంది అసలు ఇప్పుడు మనం చెప్పుకునేది వృషభరాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఆ రాశి అధిపతి ఆ రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు బాగుందండి మన ఇంట్లో మనం సంచారం చేస్తూ ఉంటే బాగోదు అలాగే ఆ రాశికి అధిపతి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆ అధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు చాలా శుభప్రదంగా ఉంటుంది బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధగ్రహ సంచారం మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే రెండింటి సంచరిస్తూ ఉన్నాడు రెండు వాడు రెండులోనే సంచరిస్తూ ఉన్నాడు అది యోగదాయక్యమే కాబట్టి అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉంటుంది ఇంకా వీడు బుధుడు ఏంటంటే ఈ సంతాన ఐదో స్థానానికి కూడా ఇతనే అధిపతి ఈ వృషభ రాశి వారికి ఐదవ స్థానం అంటే ఏంటంటే సంతాన స్థానాధికంగా కూడా అధిపతి బుధుడే అవుతాడు వాడు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మీ సంతానానికి కూడా అభివృద్ధి ఉంటుంది చక్కగా వాళ్ళ వాళ్ళ రీత్యా మీకు సంతోషం లభిస్తుంది వాళ్ళు కూడా మంచి చదువులు చదువుకుంటారు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు మీకు ఓవరాల్గా పరిశీలన చంద్రుడు అంటారు ఎప్పుడు మారిపోతుంటాడు రెండు రోజుల చంద్రుడి చంద్రుని గురించి ఆలోచన ఏం లేదు అంటే ఓ రోజున మనం చాలా ఉత్సాహంగా ఉంటాం ఓ రోజు సామాన్యంగా ఉంటాం చంద్రుడి యొక్క సంచారం అందుకని మనం ఎప్పుడు చంద్రుడి గురించి చెప్పుకోం దినబలాలు చెప్పుకునేటప్పుడు చంద్రుడి గురించి చెప్పుకుంటాం అది మనం కాదు వారం నెలకు ఒక మాట చెప్పుకునేటప్పటికీ మనకి సరిపోతుంది ఇక్కడ అందువలన ఇప్పుడు ఒక్క అన్ని గ్రహాలు కూడా మీకు ఈ వృషభ రాశి వారికి జూలై నెల అనుకూలంగా ఉన్నది ఒక్క రాహు సంచారం తప్ప కనుక ఆ రాహు సంచారం గురించి మనం మనం చేసుకున్నాం కొద్దిగా జాయింట్ పెయిన్స్ ఉంటాయి అది తర్వాత ఏమో ఆలోచించిన అవసరం లేని దానికి ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి అనేక శరపరంపరగా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఆ ఆలోచనలు కొంతవరకు వీళ్ళు కంట్రోల్ చేసుకోగలిగి ఉండాలి ఇప్పుడు వ్యవసాయదారులకి బాగా ఉంది ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకి బాగుంది విద్యార్థులకి చాలా శుభంగా ఉంది స్త్రీలకు అన్ని విధాలా కలిసి వచ్చేటట్టుగా ఉంది కళాకారులకు కూడా పర్వాలేదు చేతి వృత్తిదారులు వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చేటువంటి యొక్క సమయమే ఇప్పుడే మాసాధిపతులు ఇస్తాం ఒక్కొక్క మాసంలో ఈ మాసాధిపతులు ఎవరు ఒక దీంట్లో వృషభ రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలకి మాసాధిపతులు ఎవరు అని తెలుసుకుందాం ఇప్పుడు కృతిగా నక్షత్రం వాడికి రాహు మాసాధిపతి కాబట్టి ఆ రాహు వాడు పరిపరి విధాలైనటువంటి యొక్క ఆలోచన అక్కలు లేని ఆలోచనలన్నీ కూడా ఆలోచన చేస్తూనే ఉంటాడు వాళ్ళు ఏటి ఆలోచనలు మనకు అక్కర్లేదు అక్కర్లేదని చెప్పి నేను అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ ఆలోచనలు వాళ్ళ మైండ్లో స్థిరంగా నిలిచిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు తొలుస్తూ ఉంటాయి కాబట్టి కొత్తిగా నక్షత్రం వాళ్ళకి రాహు మాసాధిపతి అందువల్ల అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని చాలా నిలదొక్కుకోవాలి ఆలోచనలు పక్కన పెట్టాలి ఏదైనా ఒక విషయం తీసుకోండి పోనీ కరోనాయే ఆలోచన చేసుకోండి కరోనా గురించినటువంటి మిగతా వాళ్ళు కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అంతేగాని కరోనా గురించి అదే పనిగా ఆలోచన ఎప్పటికి తగ్గుతుంది ఇది ప్రపంచం అంతా ఎలా ఉంటుంది మనం బయటికి ఎప్పుడు వెళ్తాము మనం స్వేచ్ఛగా ఎప్పటికి తిరుగుతాము ఈ ప్రపంచం అంతా ఎలా ఉంటుంది ఇట్లాంటి తర్వాత మా మా పిల్లలు మా భర్త ఎవరో రేపు పొద్దున బయటికి వెళ్ళాల్సి వస్తుంది బయటికి వెళ్తే ఏ విధంగా వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వస్తారు ఇంట్లోకి వచ్చింది మళ్ళీ మా ఇంటి పాతికి జరుగుతుందేమో ఇలాంటి ఆలోచనలకి విపరీతంగా వెళ్ళిపోతాయి పాదరసం వెళ్ళిపోతుంది అలాంటి వాటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేసుకోవాలి కృత్తిగా నక్షత్రం వాళ్ళు తప్పకుండాను కాబట్టి వాళ్ళు ఏం చేసుకోవాలన్నమాట దుర్గా కవచం చదువుకోవాలి దేవీ కవచం దేవీ కీలకం దేవి అర్గళ ఇవన్నీ చక్కగా పుస్తకాలు ఉన్నాయి అంటే ఇది దేవీ సప్తశతి మార్కండే పురాణం దాంట్లోది ఉన్నాయి చక్కగా ఈ మూడు చదువుకోవచ్చు ఇది ఏది కాదనుకుంటే మీరు చక్కగా యూట్యూబ్ ఆన్ చేస్తే ఈ మూడు వస్తాయి వినండి పెట్టుకుని మైండ్ డైవర్ట్ చేసుకోండి ఇక అప్పుడు దానివల్ల ఈ ఆలోచనలు అక్కర్లేని ఆలోచనలతో బీపీలు షుగర్లు పెంచుకోకుండా ఈ సత్కాలక్షేపంతో దైవ సంబంధమైనటువంటి యొక్క ఆలోచనలు పెట్టుకోండి ఆనందంగా ఎందుకంటే మిగతా అవన్నీ బాగున్నాయి మాసాధిపతి కూడా మీకు రాహువే అయినాడు అసలు ఈ రాశి మొత్తానికి కూడా అధిపతి అన్ని గ్రహాలు బాగున్నాయి కానీ రాహువే బాగాలేదు కాబట్టి రాశి వాళ్ళకి ముఖ్యంగా కృతిగా నక్షత్రం వాళ్ళకి ఈ రావు సంబంధమైనకి ఆ దోషాన్ని పోగొట్టుకోవటానికి సదాలోచనలు తెచ్చుకోవటానికి తప్పకుండా దేవీ కవచం చదువుకోండి లేదా దుర్గా కవచం చదువుకోండి కీలక స్తోత్రం అర్గడా స్తోత్రాలు కూడా యూట్యూబ్లో ఉంటాయి పుస్తకాలు కూడా ఉన్నాయి దేవీ సప్స్వతి పుస్తకంలో ఉంటుంది దేవీ మహాత్యం పుస్తకంలో కూడా ఉంటాయి చక్కగా చదువుకోండి రోహిణీ నక్షత్రం వారికి కేతువు మాసాధిపతి వీళ్ళు కేతువు మాసాధిపతి అంటే కాస్త ఆధ్యాత్మిక చింతన అది ఉంటుంది సూర్య ఆరాధన చేసుకోండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి చాలా మంచిది మృగశిర మృగశిరా నక్షత్రం వాళ్ళకి మాసాధిపతి శని అవుతాడు అంటే మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభరాశిలో ఉంటాయి వాళ్ళకి అధిపతి శని శని అవుతారు శనిగ్రహం అయితే వీళ్ళు ఏం శని శనిగ్రహం అంటే ప్రతి ఒక్క విషయం కూడా చాలా మందంగా నడుస్తూ ఉంటుంది అని అర్థం అంటే ఆలస్యంగా నడుస్తుంది పూర్తి అవుతుంది పని కానీ ఆలస్యంగా నడుస్తుంది అంటే ఇవాళ అవ్వాల్సింది రెండు వందల తర్వాత అవుతూ ఉంటుంది ఉదాహరణకి అందుకని ఆయన పేరు వందగామి అని పేరు వీరికి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది తేదీలు తర్వాత బుధ శ్రేణ శుక్రవారాలు వీళ్ళకి కలిసి వచ్చేటువంటిది ఈ వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ లాభస్థానంలో ఉండేటువంటి ఫలితాల్ని సంప్రాప్తింత చేయాలని పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుఖనోభవంతు స్వస్తి